దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం నిర్గమకాండం 34వ అధ్యాయము 10వ వచనం. ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను, అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేదను. ఈ మంచి వాగ్దానం మంచి దేవుడైన యెహోవా మనందరి పట్ల నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, ఈ వాగ్దానాన్ని మనం క్షుణ్ణంగా చూస్తే అక్కడ అంటున్నారు దేవుడు మనతో ఒక నిబంధన చేస్తారంట. నిబంధన అంటే ఒక ఒడంబడిక, ఒక ప్రామిస్, ఒక వాగ్దానం ఆయన మనతో చేస్తారంట. ఏంటి ఆ వాగ్దానం? భూమి మీద ఎక్కడైనను ఏ క్షణములోనైనను చేయబడని అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేస్తాను. అసలు భూలోకంలో ఎప్పుడు ఏ జనాంగం మధ్య ఎక్కడ చేయబడని ఎప్పుడు చేయబడని అద్భుత కార్యాలు వింటున్న ప్రియ దైవ జనాంగమా, మనందరి వినికిడిలో మన మంచి దేవుడు జరిగిస్తానంటున్నారు అలాంటి అద్భుత కార్యాలు. నిశ్చయంగా ఆ కార్యాలు మనందరి జీవితాల్లో జరుగునుగాక. ఆమేన్. అయితే మనమేం చేయాలి? అక్కడ ఇజ్రాయేలీలకి ప్రభు చెప్తున్న ఆ తీర్మానాలు ఒక 7 మనం విన్నాం. ఏం చేస్తే దేవుడు అద్భుత కార్యాలు చేస్తానన్నారు? ఆ 7 ఒక్కసారి మనం చూద్దామండి. 11వ వచనంలో చూస్తే, నేడు నేను నీకు ఆజ్ఞాపించు దాన్ని అనుసరించి నడుము. అంటే మొట్టమొదటి మనం చేయాల్సింది ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలి, ఆయన వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలి. ఇది మనం చేయాల్సిన మొదటి మాట. 2వది, ఎక్కడికైనా వెళ్ళినా ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకోకుండా జాగ్రత్త పడు. ఎక్కడికైనా వెళ్ళండి, కానీ ఆ దేశ ప్రజలతో ప్రమాణాలు, వాగ్దానాలు, నిబంధనలు చేసుకోవద్దు. అలా చేసుకొని వారిలాగా వాళ్ళు చేసిన ఆ కార్యక్రమాలు మీరు చేస్తారేమో, అందుకే అలా చేయొద్దు, వారితో నిబంధన వద్దు. ఇక మనం చేయాల్సిన 3వ మాట, 13వ వచనంలో అంటారు, వారి బలిపీఠాన్ని పడగొట్టి వారి బొమ్మలను పగలగొట్టి వారి దేవతా స్తంభములను పడగొట్టవలెను అని. అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు చేస్తున్న చేష్టలు లాంటి చేష్టలు మనం చేయకూడదు. వాళ్లకున్న ఆ ఆచారాలు, ఆ పద్ధతులు మనం పాటించకూడదు. వాళ్ళలాగా పలానా మంగళవారం, పలానా శుక్రవారం, లేకపోతే పలానా వారం అంటే వారాల సెంటిమెంట్, రోజుల సెంటిమెంట్, లేకపోతే తిథులు నక్షత్రాల సెంటిమెంట్, ఇక రకరకాల సెంటిమెంట్లు ఈ లోకంలో ఉన్న మనుషులకి అన్య జనాంగానికి ఉన్నాయి. అలాంటి వాళ్లతో మనం సహవాసం చేస్తే ఆటోమేటిక్గా 6 నెలలు సహవాసం చేస్తే వారు వీరు వీరు వారైపోతారని ఎన్నో మాటలు ఎన్నోసార్లు మనం విన్నాం కదా. అనేక సార్లు వాళ్ళు మనలాగా అవరు, కానీ మనమే వాళ్ళలాగా అయిపోతాం ఆ సహవాసం వల్ల. ఎలా అంటే ఆ క్రియలే మనం చేస్తూ ఉంటాం. కనుక అలాంటి క్రియలు చేయొద్దు, అలాంటి క్రియలు చేయకుండా జాగ్రత్త పడండి అనే మాట అక్కడ చెప్తున్నారండి. ఇంకా మనం ఎలా ఉండాలి? 15వ వచనం అంటారు, దేవతలకు బలి అర్పించుచున్నప్పుడు ఒకడు నిన్ను పిలిచిన ఎడల నీవు వాని బలిద్రవ్యమును తినకుండా చూసుకునుము. అంటే దీని అర్థం వాళ్ళు మనకి వెళ్ళినప్పుడు ఈ ప్రసాదాలు పెడతారు కదా, లేకపోతే అంత మాత్రమే కాదు వాళ్ళు చేసిన విగ్రహారాధన పూర్వకమైనది అక్కడ, తర్వాత వారు భోజనాలు సంథింగ్ ఏదో పెడతారు కదా, అది మనం తినకుండా జాగ్రత్త పడాలి. అలా తినకుండా జాగ్రత్త పడితే దేవుడు అంటున్నాడు భూమి మీద ఏ జనములోనైనా ఎప్పుడైనా చేయబడని అద్భుత కార్యాలు నీ జనులందరి ఎదుట నేను చేస్తాను, నీతో నిబంధన చేస్తానని అంటున్నారు. అంటే మనం ఎలా ఉంటే ఆయన మనతో నిబంధన చేస్తారో మనం విన్నాం. ఇంకా చెప్తాను చూడండి, ఇక కాస్త కిందకి మనం వస్తే 16వ వచనంలో అంటాడు, నీవు నీ కుమారుల కొరకు వారి కుమార్తెలను పుచ్చుకొనకూడదు. అంటే దాని అర్థం అన్యులతో
మనం సహవాసం పెట్టుకోకూడదు. మన పిల్లలకి వాళ్ళ పిల్లల్ని ఇవ్వకూడదు, వాళ్ళ పిల్లలతో మన పిల్లల్ని మనం తీసుకోకూడదు. అంటే అలా వారితో వియ్యం అందకూడదు, వారితో పిల్లలకి దూరంగా ఉండాలి అనే మాట అక్కడ చెప్తున్నాడు. ఇంకా మనం ఏం చేయాలి అంటే 18వ వచనం అంటాడు, పొంగని వాటిని పండుగగా ఆచరించాలి. అది కూడా ఎన్ని దినాలు? 7 దినాలు అంటున్నాడు. 7 దినాలు పొంగని వాటినే తినాలి. దీనిలో ఉన్న అంతరార్థం ఏంటంటే 7 అనే మాట సంపూర్ణ సంఖ్య, అంటే మనం కంప్లీట్గా ఇక పొంగని వాటినే తినాలి, ఈ పండుగ ఆచరించాలి. దీని అంతరార్థం ఏంటంటే ఇక మనం పులిసినది అనేది ముట్టుకోవద్దు. పులిసినదంటే పాత స్వభావం, పాత మాట తీరు, పాత పద్ధతులు, పాతవన్నీ మనం విడిచిపెట్టి కొత్తగా కంప్లీట్గా మనం మారిపోవాలి. దాని అంతరార్థం అదండి. ఇంకా కాస్త మనం కిందకి వెళితే, కాస్త కిందకి వెళితే ఆ కింద అంటాడు, 6 దినములు నీవు పనిచేయాలి, 7వ దినం విశ్రమించాలి. ఆ దినం పరిశుద్ధ దినం, దేవుణ్ణి ఆరాధించాలి. అంటే 6 దినాలు మనం మన పనులు చేసుకోవడానికే దేవుడు ఇచ్చాడు, కానీ 7వ దినం అది దేవుణ్ణి ఆరాధించే దినం. ఆ దినాన మనం ఏ పని చేయకూడదు అనే మాట క్షుణ్ణంగా చెప్తున్నాడు. ఈ 7 విషయాలు మనం పాటించగలిగితే దేవుడైన యెహోవా మనకు వాగ్దానంతో ఒక నిబంధనతో ఆయన ఇస్తున్న మాట చూడండి, భూమి మీద ఏ జనములోనైనా ఎప్పుడైనా చేయబడని అద్భుత కార్యాలు నీ జనుల ముందే నేను చేయబోతున్నాను. ఎవరి జీవితంలో? వింటున్న మన జీవితంలోనేనండి, మన బంధువులందరి మధ్య అలాంటి అద్భుత కార్యాలు దేవుడు మన జీవితంలో చేయబోతున్నారు. అలాంటి కార్యాలు మనందరం పొందుదముగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. భూమి మీద ఏ జనములోనైనా ఎప్పుడైనా చేయబడని అద్భుత కార్యాలు చేస్తాను అన్నారు. దయచేసి మీరు జరిగించి మీ నామానికి మహిమ, మీ బిడ్డలకు కృపను అనుగ్రహించమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.